नो शक्यं स्मार्तकर्म प्रतिपदगहन प्रत्यवायाकुलाख्यं श्रौते वार्ता कथं मे द्विजकुलविहिते ब्रह्ममार्गे सुसारे ज्ञाते धर्मो विचारैः श्रवणमननयोः किं निधि ध्यासितव्यम् क्षन्तव्यो मे पराधः शिव 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 भोः श्रीमहादेव शंभो। శంకర, అర్థం కాని ప్రతి పదముతో ప్రాయశ్చిత్తముతో నిండినదైన కర్మ మార్గమందు స్మార్త పూజా కర్మను ఆచరించుట నాకు శక్యము కాదు. బ్రహ్మ మార్గమును అనుసరించు వారి చేయదగిన శ్రౌత కర్మ నాకెట్లు సాధ్యపడును? మననము శ్రవణము తెలుసుకొనక ధ్యానమెట్లు కలుగును? శ్రీ మహాదేవ శంభో, నా అపరాధమును క్షమించు. ప్రభో, మహాదేవ శాస్త్రవిహితమైన స్మార్త కర్మలను ఆచరించలేదు. బ్రహ్మ మార్గానువర్తులకు చెప్పబడిన శ్రౌతకర్మలను కూడా ఆచరించలేదు. శ్రవణ మననాదులను సాగించలేదు. ఇక నిధిధ్యాస నాకు ఎలా కలుగుతుంది? హే శివ, నన్ను క్షమించు. అపరాధాలకు అలవాటు పడిన వాణ్ణి క్షమించు ప్రభు. శివభక్తికి నోచుకోని వారికి మిగిలేది అధోగతే. దుష్టప్రవర్తన దుర్గతిని ప్రసాదిస్తుంది. పరమేశ్వరుని మరచి జీవించే వారికి పతనమే ప్రతిఫలం. కర్మమార్గం అతి కష్టమైంది. స్మృతులలో చెప్పబడిన కర్మలను ప్రారంభించి మధ్యలో ఆపితే కర్మ దోషితమవుతుంది. ఈ కర్మలను అవధానంతో ఆచరించలేక మనుజులు స్మార్తకర్మలను త్యజిస్తారు. బ్రహ్మమార్గంలో చరించే ద్విజులకు శృతులలో ప్రత్యేకంగా కర్మమార్గం చెప్పబడింది. ముముక్షువు మొదట మనసును శుద్ధి చేసుకోవాలి. దీనినే సమకార్యం అంటారు. మనోశుద్ధి లేనివారికి ధ్యానం అసంభవం. శుద్ధదర్పణంలో వస్తువు ప్రతిఫలించినట్లు శుద్ధబుద్ధిలో ఆత్మచైతన్యం ప్రతిఫలిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని ఆశించేవారు ధ్యాన జీవితానికి అలవాటు పడాలి. ధ్యాన జీవితమే ధన్య జీవితం. ధ్యానం నిర్విఘ్నంగా సాగడానికి మననం స్థిరంగా ఉండాలి. మననం స్థిరపడడానికి ప్రధానమైనది శ్రవణం. గురువు లభించినప్పుడే శ్రవణం ప్రాప్తిస్తుంది. గురువును పొందడానికి శిష్యునికి అంతఃకరణ శుద్ధి ఉండాలి. అది శుద్ధి కార్యం ద్వారానే లభ్యం కావాలి. కర్మాచరణలో నిష్ణాతుడైన వాడికే అంతఃకరణం శుద్ధపడుతుంది. హే పరమశివ, కర్మాచరణలో శుద్ధిని పొందలేని దుర్బలుణ్ణి, సద్గురు సాన్నిధ్యం పొందలేని వ్యర్థజీవిని, శ్రవణం లభించని నాకు మననం ప్రాప్తిస్తుందా? శ్రవణమననాదులు లేని నేను ధ్యానం ఎలా కొనసాగించేది? ధన్యత తెలియని నాకు దౌర్భాగ్యమే ధ్యానమైంది. ధ్యానమేమిటో తెలియదు, ధ్యేయమేమిటో తెలియదు, ధ్యాత ఎవరో అర్థం కాదు. హేయమైన బ్రతుకు శ్రేయాన్ని గ్రహించలేక పోయింది. వ్యర్థమైన బ్రతుకు పరమార్థాన్ని గ్రహించలేకపోయింది. క్షమించు ప్రభు, క్షమించు. ఈ దీనుణ్ణి అనుగ్రహించు. ఆత్మజ్ఞానం పరమోత్కృష్టమైనది. అది అప్రమేయం, అచింత్యం, అసమానం, అద్వితీయం. అద్భుతమైన ఈ ఆత్మజ్ఞానం పొందలేని దుర్బలులకు బోధపడడానికి సులభ మార్గాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అవే ఉపాసనలు. మనసుతో చేసేది ఉపాసన, దేహంతో చేసేది కర్మ. ఈ ఉపాసనలన్నీ చిత్తశుద్ధి కొరకు నియమింపబడ్డాయి. ఉపాసనల వలన భగవత్కూప లభిస్తుంది. భగవత్కూపతో జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఈశ్వరార్పితం నేచ్యాకృతం చిత్తశోధకం ముక్తిసాధకం. ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన నిష్కామకర్మలు మనస్సును శుద్ధి చేసి ముక్తికి సాధనాలు అవుతున్నాయి అని భగవాన్ శ్రీరమణ మహర్షులవారు ఉపదేశసారం అనే గ్రంథంలో తెలిపి ఉన్నారు.
కర్మలు మనిషిని బంధిస్తాయి. కర్మలు అజ్ఞానజనితమైనందున జీవుని బంధిస్తాయి. నిష్కామకర్మ మనిషిని విడుదల చేస్తుంది. బుద్ధిని శుద్ధి చేసి ముక్తి మార్గం సుగమం చేస్తుంది. కర్మలు కర్మలను రెండు విధాలుగా విభజింపవచ్చు. ఒకటి లౌకిక కర్మలు, రెండు శాస్త్ర నిత్యావసరాలకు ఉపకరించేవి లౌకిక కర్మలు. శ్రితకర్మ, స్మార్తకర్మ, వ్రతాది పౌరాణిక కర్మలు శాస్త్రకర్మలని చెప్పబడ్డాయి. కర్మ పరిమితమైనది. కర్మలో కర్మకు సంబంధించిన పరిమిత ధ్యానమే ఉంటుంది. కర్మ వలన ప్రారంభం నశిస్తుందే గాని సంచిత ఆగామి కర్మలు నశించవు. కర్మలు ఆద్యంతాలను కలిగి పరిమితమై ఉంటాయి. కనుక వాస్తవానికి కర్మ మనిషికి శత్రువు వంటిది. శత్రువు ఈ జన్మలోనే బాధపెడతాడు. కర్మశత్రువు జన్మాంతరాలలో కూడా ప్రవేశిస్తుంది. కనుక కర్మ ద్వారా జ్ఞానం లభించదు. నహి తమస్తమసో నివర్తకం, చీకటి ద్వారా చీకటిని పోగొట్టలేం. అలాగే కర్మ ద్వారా అజ్ఞానాన్ని నివృత్తి చేయలేం అని శ్రీశంకరులు భాష్యంలో తెలిపారు. కనుక కర్మ జ్ఞానాన్ని ప్రసాదించలేదు. కాని ఈ కర్మమే నిష్కామభావంతో ఆచరించినప్పుడు సమకార్యం జరుగుతున్నది. బుద్ధి శుద్ధిపడుతున్నది. శుద్ధబుద్ధి మోక్షగామి అవుతున్నది. ఏ విధమైన కర్మాచరణానికి నోచుకోని మందభాగ్యానికి బ్రతుకులో అందం గోచరించదు, ఆనందం లభించదు. మనసు కల్మషమవుతుంది, కలుషితమైన మనస్సు శ్రవణానికి పనికిరాదు, మననానికి అపకరించదు, ధ్యానానికి సిద్ధపడదు. హే పరమశివ, కర్మ స్వభావం ఎరుగని వాణ్ణి, నిష్కామకర్మలు తెలియని వాణ్ణి, సమకార్యం ప్రాప్తించని వాణి, సమబుద్ధి సిద్ధించని వాణ్ణి, శ్రవణం చేయలేదు, మననం సాగించలేదు, ధ్యానం ఆచరించలేదు, బ్రతుకంతా పాడైపోయింది, ముక్కలవుతున్న నా జీవనకను ఒడ్డుకు చేర్చి ఆశీర్వదించవలసిన వాడివి నీవే. ప్రభు, నేను దీనుణ్ణి, నిస్సహాయుణ్ణి, కరుణించు ప్రభు, కరుణించు, ఈ దీనుని అనుగ్రహించు. నగ్నో నిస్సంగ శుద్ధః త్రిగుణ విరహితో ధ్వస్తమోహాంధకారో నాసాగ్రేణ్యస్తదృష్టిః విదిత భవగుణో నైవ దృష్టః కదాచిత్. ఉన్మన్యావస్థయా త్వాం విగతకలిమలం శంకరం నస్మరామి. క్షంతో యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఈశ్వర, సంసార బంధముల నుండి తొలగినవాడు, నగ్నమైనవాడు, సత్వ రజస్సు తమోగుణములు లేనివాడు, ముక్కు చివర దృష్టి సారించి తపస్సు చేయువాడు, సంసారమందలి గుణములను తెలిసినవాడు నాకెన్నడూ కనపడలేదు. ఉన్మాదుడనై మతి చెలించి నిన్ను స్మరింపలేదు. శ్రీ మహాదేవ శంభో, నా అపరాధమును క్షమించు. స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుండలే సూక్ష్మమార్గే శాంతే స్వాంతే ప్రలీనే ప్రకటిత విభవే దివ్యరూపే పరాఖ్యే లింగజ్ఞే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం నస్మరామి. క్షంతో యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఓ శంకర, సహస్రార పద్మమునందు నిలచి
ప్రణవమయమైన వాయువుచే కుంభితమైన సూక్ష్మ మార్గమునందు ప్రశాంతమైన మనస్సును లగ్నము చేసినచు శివుడనే నీ దివ్య రూపం యొక్క ప్రాభవము తెలియను. లింగమునందు వేదములయందు సకల జీవరాశులయందు నిండి ఉన్న శంకరుని నేను స్మరించలేదు. శ్రీ మహాదేవ శంభో, నా అపరాధమును మన్నింపు. దిగంబరుడు, నిస్సంగుడు, పరిశుద్ధుడు, గుణాతీతుడు, మోహాంధకారం పారద్రోలిన వాడు, నాసాగ్రాన దృష్టిని సారించినవాడు, సంసార గుణదోషాలను తెలిపినవాడు నాకు గోచరించలేదు. జడమతినైన నేను అమనస్కం స్థితిని చేరి విన్ను దర్శించలేకపోయాను. హే శివ, శంభో, నన్ను క్షమించు. మనస్సును నిగ్రహించినవాడికే ముక్తి లభిస్తుంది. గురుదేవుని అనుగ్రహానికి నోచుకోనివాడు మనస్సును నిగ్రహించలేడు, అమనస్క స్థితిని చేరలేడు. అమనస్క స్థితిని చేరలేని వాడికి అమృతానంద ప్రాప్తి సిద్ధించదు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. త్రిమూర్తులుగా తెలియవాడు బోధాత్మస్వరూపుడు ఆకాశం వలె అనంతమైన శరీరం కలవాడు అయిన శ్రీదక్షిణామూర్తికి వందనములు. దిక్కులనే అంబరంగా ధరించి ఉండడం వలన గురుదేవుడు దిగంబరుడైనాడు. దేహాత్మభావం పూర్తిగా విస్మరించినవాడు దిగంబరుడు. గురుదేవుడు ముక్తపురుషుడు. అతడు ప్రారబ్ధాధీనమైన దేహం ధరించి ఉన్న దేహానికి పరిమితుడు కాడు. స్వప్నం నుంచి మేల్కొనిన వాడికి స్వప్నగత విషయాలు అసత్యాలని ఎలా తెలుస్తుందో ముక్తపురుషునికి ఈ దేహాదులు వాటికి సంబంధించిన సుఖదోహకాలు అనిత్యాలని తెలుస్తుంది. మేల్కొనిన వాడికి స్వప్న విషయాలతో సంబంధం లేనట్లు ముక్తుడైన గురుదేవుడికి దేహాదులతో సంబంధం ఉండదు. ఆకాశం అంతటా నిండి ఉన్నా దేనిచేతను కాదు. సూర్యుడు జలంలో ప్రతిబింబించిన జలం వలన తడపబడడు. వాయువు సర్వత్రా వీస్తున్న సంగత్వం లేకుండా ఉంటాడు. దిగంబరుడైన గురుదేవుడు ప్రకృతిలో చరిస్తున్న దానిచేత అంటబడడు. దిగంబరుడైన గురుదేవుడు నిస్సంగుడు. ప్రాపంచిక విషయవాసనల నుండి పూర్ణంగా విడిపడిన వాడని భావం. విశేషుఖానుభవం పస్వాదియోనులలో కూడా లభిస్తుంది. మోక్షం సిద్ధించుకునే అవకాశం మానవుడొక్కడికే కలదని గుర్తించి అనిత్యమైన శబ్దాది విషయాల నుండి గురుదేవుడు విడిపడి ఉంటాడు. కర్తృత్వం మనిషికి బంధాన్ని కల్పిస్తున్నది. కర్తృత్వరాహిత్యం మోక్షాన్ని ప్రసాదిస్తున్నది. దిగంబరుడు నిస్సంగుడైన గురుదేవుడు గుణాతీతుడై ఉన్నాడు. సరళ చింతనం చేయగల సత్వగుణాన్ని, కర్మలేందాశక్తి గల రజోగుణాన్ని మందత్వం దించే తమోగుణాన్ని త్యజించి గుణాలు మాయానిర్మితాలని గ్రహించి గుణాతీతుడై భాసిస్తూ ఉంటాడు. గుణానేత నతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మమృత్యు జరాదుజఖై విముక్తో మృతమస్నుతే. దేహానికి కారణాలైన త్రిగుణాలను అతిక్రమించినవాడు జన్మ మృత్యు వార్ధక్య దుహకాల నుండి విడిపడి మోక్షం పొందుతున్నాడు అని భగవానుడు భగవద్గీతలోని 14వ అధ్యాయంలో తెలిపి ఉన్నాడు. గుణాతీతుడైన గురుదేవుడు మోహాతీతుడు. అందువలన బంధమోక్షాలకు అతీతుడు. బంధమోక్షాలు మనస్సునకు సంబంధించినవి. మనస్సును అధిగమించిన వాడికి అవి లేవు. గుణాతీతుడు మోహాతీతుడైన గురుదేవుడు నాసాగ్రంలో దృష్టి నిలిపి ఉన్నాడు అనేది తర్వాతి లక్షణం. ఇది చూడగానే మనస్సును కలతపెట్టు విషయం వలె గోచరిస్తుంది. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ శానవలోకయన్. దిక్కులపై దృష్టిని సారించక నాసికాగ్రంలో దృష్టి నిలిపి సాధకుడు ధ్యానం ఆచరించాలని భగవద్గీత ఆత్మసంయమయుగంలో సూచించడం జరిగింది. నాసికాగ్రంలో దృష్టి నిలపడం ధ్యానస్థితి. గుణాతీతుడైన వాడు నాసికాగ్రంలో దృష్టి నిలిపి ధ్యానం చేయవలసిన అవసరమేమున్నది? గురుదేవుడు ధ్యానాతీతుడు కనుక నాసికాగ్రాన దృష్టిని నిలపవలసిన అవసరం తనకు లేదు. అయినా శిష్యులను ఉద్ధరించే ప్రయత్నంలో ధ్యానం ఆచరించి చూపుతాడు.
సంసార గుణదోషాలు తెలుసు కనుక శిష్యులను మాయారూప సుడిగుండల్లో పడకుండా కాపాడుతాడు. తస్మాత్ సద్గురు కటాక్షాలేశ విశేషణ సర్వసిద్ధయ స్పిధ్యంతి సర్వబంధాః వినశ్యంతి శ్రేయో విజ్ఞాన్ సర్వే ప్రళయం యాంతి సర్వాణి శ్రేయాంసి స్వయమే వాయంతి. గురుదేవుని లేశమాత్రమైన కూపావిశేషం చేత సర్వసిద్ధులు సిద్ధిస్తాయి, సర్వబంధాలు నశిస్తాయి, శ్రేయం పొందే ప్రయత్నంలో ఎదురయ్యే బహువిఘ్నాలు తొలగిపోతాయి, సమస్త శుభాలు వాటంతటా అవే అరుదెంచుతాయి అని గురుదేవుని మహిమను త్రిపాద్విభూతి మహానారాయణోపనిషత్తు ప్రవచించింది. హే పరమశివ, అట్టి సద్గురువు నాకు లభించలేదు. నావంటి దురదృష్టవంతుడు మరొకడుండడు. గురువు అనుగ్రహం లేకుండా అమనస్క స్థితిని ఎలా సాధించగలను? శంభో మహాదేవ, కారుణ్యపారీణ, నీవే నాకు గురువు, నీవే నా సర్వస్వం. నన్ను కడతేర్చవలసిన వాడవు నీవే. రక్షించు ప్రభు, రక్షించు, ఈ దీనుని కరుణించి కాపాడు. హృద్యం వేదాంత వేద్యం హృదయ సరసిజే దీపముద్యత్ ప్రకాశం సత్యం శాంతస్వరూపం సకల ముని మనః పద్మషండైక వేద్యం జాగృత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణపదహృతం శంకరం నస్మరామి క్షంతౌ యో మే పరాధ శివ 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 భోః శ్రీ మహాదేవ శంభో. ఓ మహాదేవ, హృదయపద్మం నందు వెలుగొందుతున్న మనోహరుడు, వేదాంతములచే తెలియబడువాడవు, ప్రకాశించుతున్నవాడవు, సత్యము శాంతము స్వరూపముగా కలవాడవు, మునులందరి హృదయ పద్మములందున్నవాడవు, సత్వరజస్తమోగుణములు లేనివాడవైన నిన్ను నిద్రలో కానీ మెలుకువనందు కానీ ఎప్పుడూ స్మరించలేదు. శ్రీ మహాదేవ శంభో, నన్ను క్షమించు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురు చిత్త వృత్తి మమ నామన్యైస్తు కిం కర్మభిః. ఓ మనస, ప్రకాశించుతున్న చంద్రుడు తలపైనున్నవాడు, మన్మధుని దునుమాడినవాడు, గంగను తలపై ధరించినవాడు, శుభములను చేయువాడు, మెడయందు చెవులయందు సర్పములను ఆభరణములుగా ధరించినవాడు, కంటియందు అగ్ని గలవాడు, ఏనుగు చర్మమును ధరించినవాడు, ముల్లోకములకు నిలవైనవాడునగు శంకరునియందు మోక్షము కొరకై నిష్కల్మషముగా ప్రవర్తింపు, ఇతర కర్మములతో ప్రయోజనము లేదు. పరమశివ, నీవు వేదవేద్యుడవు, ఉపనిషత్తుల ద్వారా తెలియదగిన వాడవు, హృత్పద్మల్లో ప్రకాశించేవాడవు, నీవు ప్రకాశేక స్వరూపుడవు, శాంతరూపుడవు, మునిమానస సరోవరం అనే పద్మవనంలో గోచరించేవాడవు, అవస్థాత్రయానికి సాక్షివి, గుణాతీతుడవు. అట్టి నిన్ను ఎన్నడూ నేను స్మరించలేదు. క్షంతవ్యుడను ప్రభు, క్షంతవ్యుడను పరమశివుడు, వేదవేద్యుడు, యజుర్వేదం శిరస్సుగా కలిగి శోభిస్తున్నాడు. రుద్రం ఆ దివ్యాత్ముడి ముఖం, పంచాక్షరి నేత్రం, వేదరూపుడై వేదాల ద్వారా తెలియబడే మహేశ్వరుడు భక్తుల హృదయాలలో దర్శనీయుడై ఉన్నాడు. సర్వగతుడై అవ్యక్తస్వరూపుడైన పరమేశ్వరుని ధ్యానించగానే అఖండ ఏకరస పరిపూర్ణ చిత్స్వరూపం హృదయంలో అనుభవానికి అందుతుంది. పరమేశ్వరుడు ప్రకాశేక స్వరూపుడు,
దేహేంద్రియ మనోబుద్ధులు చరించడానికి ఆధారమైన జ్యోతిస్వరూపుడు. దేహేంద్రియాది సంఘాతం కాలాధీనమై నశిస్తుండగా సత్యస్వరూపుడైన పరమేశ్వరుడు కాలతీత పరబ్రహ్మగా ఉన్నాడు. మనస్సును అధిగమించి ఉన్నందున అలజడులు తెలియనివాడై శాంతరూపుడై ఉన్నాడు. మునుల మనస్సులలో సంకల్పాలు అంతరించిన సమయన స్వచ్ఛమై భాసించే విస్తరంగా అంతఃకరణలో దివ్యప్రకాశంగా కనపట్టుతున్నాడు. పరిమితమై ఉపాధిసహితమైన అవస్థాత్రయానికి సాక్షిగా ఉన్నందున గుణాతీతుడై ఉన్నాడు. సర్వజీవులకు తానే ఆధారుడై ఉన్నాడు. సర్వులకు మోక్షమే జీవిత లక్ష్యంగా ఉంది. అది గుణాతీత స్థితి. సృష్టి స్థితిలయాదులను అధిగమించిన స్థితి. అట్టి మోక్షాన్ని అనుగ్రహించేవాడు పరమశివుడు. మోక్షమిచ్చే మహేశ్వరాత్ మోక్షం అనుగ్రహించేవాడు మహేశ్వరుడు. అట్టి మహేశ్వరుని స్మరించని బ్రతుకు ఎంత ఘోరమైనది. ఈ దుస్థితి ఎందుకు ప్రాప్తించింది? పరమేశ్వరుని ధ్యానింపవలసిన బుద్ధి ప్రపంచం వైపు పరుగుపెట్టడమే ఈ దుర్భర పరిస్థితికి కారణం. మనస్సనే మర్కటం మోహమనే అరణ్యంలో పరిభ్రమిస్తున్నది. దారి తప్పిన చిత్తమర్కటం మాంసమే సుఖాలను క్షణికానందాన్ని అభిలషిస్తున్నదేగాని మంత్రమే జీవితానికి అలవాటు పడలేకున్నది. మార్గం తెలియని హృదయ మర్కటం నలువైపుల పిచ్చిదానివలే పరిభ్రమిస్తున్నది. హృదయమనే కపిని బంధించడానికి భక్తిపాశమే ఏకైక మార్గం. నిర్మల భక్తి మందాకిని వీచికలకు అలవాటుపడిన తర్వాత మోహమహారణ్యంలో పరిభ్రమించటం. జగగదు హృదయ పద్మంలో పవ్వళింపజేసి పారవస్యంలో ముంచే భక్తి కామాతురతను నిరోధిస్తుంది. శివనమామూత పానంచే మత్తెక్కి మహదానందంలో మైమరచి ఉన్న మానసం ఆశాశఖలపై దూకడానికి శక్తి లేనిది అవుతుంది. చిందులేసే చిత్తం శివ పాదారవింద స్మరణచే నిర్మలానందం అనుభవిస్తుంది. చిత్తమెప్పుడూ శివుని మీదే ఉండాలి. మనస్సులో మహేశ్వర ధ్యానమే కొనసాగుతూ ఉండాలి. ఈశ్వర సర్వభూతానాం హృదయేశోర్జున తిష్ఠతి. సమస్త భూతాల హృదయాలలో ఈశ్వరుడు నిలిచి ఉన్నాడు అని భగవద్గీతలో పరమాత్మ తెలిపాడు. ఏతత్ జ్ఞేయం నిత్యమేవ ఆత్మసంస్థాం నాతః పరం వేదితవ్యం హి కించిత్. సదా తనలో ఉన్న పరమాత్మను తాను తెలుసుకోవాలి. తెలియదగిన వస్తువు దీనికంటెనూ మరొకటి లేదు అని శ్వేతాశ్వతరోపనిషత్తు ప్రవచించింది. హే పరమశివ, అట్టి ధ్యేయమూర్తివైన నిన్ను ఎన్నడూ నేను స్మరించలేదు. అభిమాన అహంకారాలతో కరడుగట్టిన నా చిత్తం అతి కఠినమైనది. భక్తి బీజాలు మొలకెత్తడానికి నా హృదయక్షేత్రం అనుకూలంగా లేదు. సాంబశివ, పుణ్యాత్ములకు ఎక్కడైనా చోటు లభిస్తుంది. నాలాంటి పాపాత్ములను నీవు తప్ప మరెవ్వరూ కాపాడలేరు. తండ్రి పరమశివ, నేను అవివేకిని, అజ్ఞానివి, నన్ను త్యజించకు. నా మదమణచి మతి సరిజేసి నన్ను ఉద్ధరించు. అసత్యజీవనానికి అలవాటుపడిన నా అంతఃకరణ జన్మాంతరాలలో పయనించి బంధాలను ఏర్పరచుకున్నది, బరువులను తెచ్చుకొన్నది, విచిత్రమైన బరువులను తలపై పెట్టుకుని అగాధ సంసారాణవల్లో పయనిస్తున్నది, తీరమెక్కడో విరామమెక్కడో అవగతంగాక అలమటిస్తున్నది. పరమేశ, విధివ్రాతను అంతమొందించు. ధ్యానంలో నా మనస్సు లగ్నం కాని తండ్రి, దిక్కులేని నాలాంటి వారికి నీవే దిక్కు. భక్తుల పాలిట పెన్నిధీవి, నా అపరాధాలను మన్నించు. బిడ్డలు తప్పులు చేయడానికి అలవాటుపడ్డారు. తండ్రి దయాసాగరుడు, బిడ్డల అపరాధాలను మన్నించు. హే పరమశివ, నాకు తల్లివి తండ్రివి సర్వము నీవే. నా దోషాలను ఎంచక నన్ను క్షమించు. క్షమించి ఉద్ధరించు, ఉద్ధరించి తరింపచేయి.